గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నెల్లూరు జిల్లా బోగోలు మండలం మంగమూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరువయ్యాయా లేదో అడిగి తెలుసుకునే కార్యక్రమమే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమమని ఆయన అన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి ప్రతి గడపకు ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు లాగే తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందేలా పథకాలను ప్రవేశపెట్టి ప్రజలు మెచ్చిన నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, జడ్పీటీసీ కీర్తన, ఎంపీపీ మేకల సుజాత తదితరులు పాల్గొన్నారు. రాబోయే తరాలకు కూడా వారి తలదాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. మన జగన్ రెడ్డి చెప్పాలి, గట్టిగా ఆలోచిస్తున్నా. ఆలోచించట్లా ఇంకా అనుకున్నాండి వైసీపీ అమ్మఒడి వస్తుందమ్మా, ఇవి కూడా శాంక్షన్ అయింది, కానీ ఇక్కడ శాంక్షన్ చేస్తామ్మా. సరేనా ఇట్రా ఇంటిస్తా ఉంటుంది, ఇవి కూడా శాంక్షన్ చేయిస్తాడు. కట్టుకోండమ్మా జగన్ అన్న, ఇవన్నీ చేసేది ఇదమ్మా జూమ్ చేస్తే వెంట సరే ఎవరు ఇవన్నీ మీకు ఇచ్చేదే
జగన్ రెడ్డి ఇంటి మగండి మీరంతా అండి మన బాగుంటది నిలబడండి మా ఫోటో తీసుకో నిలబడి చదివించుకో చదివించే జగన్ అన్న గుర్తుపెట్టుకో పింఛన్ వస్తుందా నీకు ఆయనకే వస్తుంది ఒకరికే వస్తుంది ఇద్దరు కాదు రైతు పోయస్ వస్తుందా అవును ఆయన ఇస్తున్నావు కదా ఎవరన్నా ఇస్తున్నాడా పాల్గొంటున్నటువంటి చిన్నారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట ముఖ్యమంత్రి, వార్డు సభ్యుల స్థాయి నుంచి మంత్రుల వరకు ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన చేయండి అని చెప్పి ఈరోజు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామాల్లో నాయకుల పర్యటన మొదలు కాగానే చాలా మంది ప్రజల్లోకి వస్తున్నటువంటి అభిప్రాయం ఏదో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారేమో అనేటువంటి భావం కలుగుతుంది. ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది ఎన్నికలకి. గతంలో కోవిడ్ నేపథ్యంలో ఎవరు ఎక్కడికి తిరిగేటువంటి అవకాశం లేకపోయింది కాబట్టి, ఎవరు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు లేకుండా చేశారు కాబట్టి, వెళ్లకూడదనేటువంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి, దాదాపుగా గత 2 సంవత్సరాలుగా ఇంటి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి అవకాశం రాలేదు. ఈరోజు కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో శాసనసభ్యులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మండల సమితిని గురించి పట్టించుకోలేదు. విజయాదీవనం ఈరోజు మనం పెట్టామే ఆ కార్యక్రమాన్ని మహానేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అని పెడితే రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఒకటే మాట చెప్పాయి, మీరు చదువుకుంటే చదివించుకోండి లేకపోతే ఇంట్లో ఉంచుకోండి అంతే తప్ప మీ పిల్లలకు సంబంధించి మీరు అడిగినంత ఫీజు నేను ఇవ్వలేము కాబట్టి మేము మీ పిల్లవాడికి 100,000 రూపాయలు ఫీజు కట్టాలన్నా మేము 35,000 రూపాయలు మాత్రమే ఇస్తాం, కొరవ మీ సావు మీరు సావడి అంటే పాపం పిల్లల్ని చదివించుకోలేకపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వాటి అన్నింటిని పక్కన పెట్టి సాచ్యురేషన్ బేసిస్ అంటే ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈరోజు మనకి రాలేదు అనేటువంటి మాట లేకుండా ఈరోజు ఆ పథకాలు అందించడమే లక్ష్యంగా ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలందరికీ అమ్మఒడి గాని, విద్యాదీవెని గాని, వసతి దీవెని గాని అందుతున్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా, గతంలో 100 మంది మాట్లాడతారు బయట ఈదుల్లో చేరి, మాకు మతంలో లోన్లు చేయి ఆ లోన్లు రాలేదు అని మాట్లాడతాడు ఒక ఆయన చెప్తాడు, నేను ఇస్త్రీ పెట్టికి లోన్ ఇచ్చేవాడిని ఇప్పుడు ఇస్త్రీ పెట్టికి లోన్ ఇవ్వడం లేదని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు, ఒక ఆయన నేను మిషన్ తీసుకోవాడిని ఆ మిషన్ లేదని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు, ఒక ఆయన నేను నాయకులకు సంబంధించినటువంటి నాదస్వరాలు ఇచ్చేవాడిని నాయ బ్రాహ్మణులకి అది ఇవ్వడం లేదని ఒక ఆయన మాట్లాడతాడు, ఎంతమందికి ఇచ్చారు? ఈ సమాజంలో 10% మంది ఎస్సీలకు, 10% మంది బీసీలకు